కాని దయా మాటేంటి? ఆ అబ్బాయి అల్లర్చిల్లర్గా ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడని కిషోర్ చెప్పాడు. ఇతనేమో మారానంటున్నాడు, పోలీస్ ఆఫీసర్ అవుతానంటున్నాడు. అందులో నిజమెంతుంది? అంత నిజమే అమ్మమ్మ, నిజంగా దయ్యా చాలా మారాడు. ఇంకొక మాట చెప్పు ఐశ్వర్య, నిజంగా మీ అమ్మ బ్రతుకుంటే దయ్యతో పెళ్లి జరగనిచ్చేదా? తెలీదమ్మమ్మ. ఒప్పుకునేదని అనిపిస్తుంది, కానీ నిజంగా నాకు తెలీదు. నువ్వు అప్సెట్ అవ్వద్దమ్మమ్మ, అసలే నీ ఆరోగ్యం సరిగ్గా లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. పెద్దోడా. ఏంటమ్మా? ఇలా కూర్చో. ఐశ్వర్య పెళ్లి గురించి ఆలోచిస్తున్నానరా, తప్పు చేస్తున్నామేమో. తప్ప? ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజంగానే మీ చెల్లి బ్రతికుంటే ఐశ్వర్యకి పెళ్లి చేసేదేనా? ఎందుకు చేయదు? లేదురా, ఖచ్చితంగా తన చదువు పూర్తి కానివ్వకుండా ఇలా బలవంతంగా పెళ్లి చేసేది కాదు. నాకు తెలుసురా. అయితే ఏమంటున్నావు? పెళ్లి ఆపేస్తే మంచిదేమో. నీకేమన్నా మతిపోయిందా? రేపు పెళ్లి, ఈరోజు పెళ్లి ఆపడం గురించి మాట్లాడతావా? ఒక్కసారి నిదానంగా ఆలోచించరా పెద్దోడా. వాళ్ళమ్మ ఉంటే ఇలా చేయదని తెలిసి మనం చేయడం తప్పు కదా? తప్పు ఒప్పు అని ఆలోచించడానికి ఇది టైమా? రేపు పెళ్లి క్యాన్సిల్ చేస్తే నా పరువు నట్టేట్లో కలుస్తుంది. నేను కుదిర్చిన సంబంధం అమ్మా ఇది. అయినా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావుగా. ఐశ్వర్యకి ఇది అన్ని విధాలా సరిపోయే సంబంధమని నువ్వు అన్నాకే కదా నేను ఖాయం చేసింది. నిజమేరా? నేనప్పుడు ఒప్పుకున్నాను, కానీ ఆలోచించి చూసి వాడొచ్చి ఏదో వాగి వెళ్ళాడనే కదా నీ ఆలోచనంతా. వాడి పెళ్లి ఆపడానికి ఏదైనా అంటాడు, ఎన్ని అబద్ధాలని చెప్తాడు. వాడి మాటలు పట్టుకుని నువ్వు ఇలా అంటే ఎలా అమ్మా? నేనేమి ఈ పెళ్లి ఆపి అబ్బాయికిచ్చి చేద్దామనట్లేదు. ఇప్పుడే ఐశ్వర్యకి పెళ్ళొద్దంటున్నాను. ముందు తన్ను చదువు పూర్తి చేయనిద్దాం, ఆ తర్వాతే పెళ్లి గురించి. లేదమ్మా, ముందు పెళ్లి, ఆ తర్వాతే చదువు అయినా ఏదైనా. అది కాదురా. నువ్వింకేం మాట్లాడద్దు, ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నించుకో, లేకపోతే నా శవం చూస్తావు. ఆ పరువు నీకు ముఖ్యం కాదేమో, నాకు చాలా ముఖ్యం. నిజంగానే నా శవం చూస్తావు. హాయ్ దయ్య. హాయ్ సార్. ఐశ్వర్య ఏమైనా కాంటాక్ట్ చేసిందా? లేదు సార్.
హలో సార్, ఈ అమ్మాయి గురించే నేను చెప్పింది. సలాం సార్. నీ గురించి, నీ భర్త గురించి పూర్తి వివరాలు కావాలమ్మా. నీ భర్త యాక్సిడెంట్లో పోయాడన్నావు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది పూర్తి డీటెయిల్స్ కానిస్టేబుల్కి చెప్పు. అతడిని ఫోటో కూడా తీసుకుంటాడు. నువ్విచ్చిన వివరాలని చెక్ చేశాక నీకు ఉద్యోగం ఇస్తాను. అలాగే సార్. మీ పేరేంటి? ఫాతిమా. మేడం బాబు ఎలా ఉన్నారు సార్? దే ఆర్ ఫైన్. శివరామ్, ఫాతిమా అనే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాలి. డీటెయిల్స్ అన్ని కానిస్టేబుల్ నాగరాజ్ దగ్గరున్నాయి. తనిచ్చిన వివరాలన్నీ నిజమో కాదో చెక్ చేయి. తన ఫోటో అన్ని స్టేషన్స్కి ఫ్యాక్స్ చేయి. క్రిమినల్ రికార్డు ఉందేమో కనుక్కో. తన హస్బెండ్ యాక్సిడెంట్లో పోయాడంటుంది. యాక్సిడెంట్ గురించి తనిచ్చిన వివరాలు కూడా వెరిఫై చేయి. ఓకే సార్. ఇది మా ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. పెళ్లి ఆపేస్తే మంచిదేమో. ఏమైంది? వద్దు. అదేంటి, రేపొద్దున్నే పెళ్ళి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు? వద్దంటున్నాను కదా. ఏంటి? ఏం లేదు. అమ్మమ్మ, నిజంగానే నీకు పెళ్లి జరగకూడదని ఉందా? అవును ఐశ్వర్య, ఈ పెళ్లి ఒప్పుకొని తప్పు చేశామనిపిస్తుంది. ఇంకా తప్పు జరగలేదమ్మమ్మ, రేపు జరుగుతుంది నువ్వు ఆపకపోతే. ప్లీజ్ ఈ పెళ్లి ఆపాయి అమ్మమ్మ, ప్లీజ్. ప్రయత్నించాను కదా, మీ మామయ్య ఏమన్నాడో నువ్వు విన్నావు కదా. అమ్మా ఒకసారి తలుపుతి. ప్లీజ్ అమ్మమ్మ, నాకు హెల్ప్ చేయి. అమ్మా తలుపుతి. తలుపు తెరు అమ్మా, తలుపు తెరు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటమ్మా ఏం జరుగుతుందని అడుగుతున్నాను. పెళ్లి ఆపడానికి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? అదేం లేదురా, నువ్వు వద్దన్నావు కదా, ఇంకా చర్చలేంటి? వాళ్ళమ్మని తలుచుకుని బాధపడుతుందంతే. అవతలింటి నిండా బంధువులున్నారు, ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. గోరింటాకు మధ్యలో ఆపి వచ్చావట, వెళ్ళైశ్వర్య. అమ్మమ్మ వెళ్ళవే, ఇది బాధపడాల్సిన సమయం కాదు, ధైర్యంగా ఉండాల్సిన సమయం. నువ్వు వెళ్ళు. Thank you.
నువ్వు వెళ్ళరా, నేను కాసేపు పడుకోవాలి. హలోరా. హలో అన్నయ్య. అలా ఉన్నావి? ఏం లేదు. ఐశ్వర్య పెళ్లి విషయం ఏమైంది? ఆర్కే మాట్లాడారు, నేను మాట్లాడాను. ఇంతవరకు ఏ ఫలితం లేదు. తనను కంప్లీట్ గా బ్రెయిన్ వాష్ చేశారు. తనే పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి ఆర్కే కూడా ఏం చేయలేకపోతున్నారు. తెల్లారితే పెళ్లి, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను ఇన్వాల్వ్ అవునా? ఇప్పుడు వద్దులే అన్నయ్య, రేపు పొద్దున్న దాకా చూస్తాను. నీ ఇష్టం. హాయ్ శాంతి. హలో అన్నయ్య. హాయ్ సత్య. ఎలా ఉన్నారా? బాగున్నాను. అన్నయ్య అంటుంది సెల్వా సార్తో స్నేహంగా పనిచేస్తుంది ఈయన అయ్యుండాలి. రేపింటికి వెళ్ళిపోతున్నాను. చెక్ ఇట్ వన్స్. ఎస్. ఫాతిమా గురించి రిపోర్ట్స్ వచ్చాయి సార్. తనకి క్రిమినల్ రికార్డ్స్ లేవు. షీఈస్ క్లీన్. తన భర్త పేరు సత్యనారాయణ అని, సెప్టెంబర్ 3, 2009 లక్డికాపూర్లో ఆటో యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది కదా సార్. అది కూడా నిజమే సార్. ఆ యాక్సిడెంట్ గురించి, వాళ్ళిద్దరి మరణం గురించి రికార్డ్స్లో ఉంది సార్. గుల్బర్గాలో ఆమె ఇచ్చిన అడ్రస్ కూడా టాలీ అయింది సార్. తన పేరెంట్స్ అని చెప్తున్న వ్యక్తులు ఆ అడ్రస్లోనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఫాతిమా ఎవరో హిందువుని చేసుకుని పోయింది, తమకు సంబంధించినంతవరకు చనిపోయిందని అంటున్నారు సార్. ఓకే, యూ కెన్ గో. హలో సార్. శాంతి, నేను అమ్మాయి గురించి తెలుసుకున్నాను. పర్వాలేదు, మన ఇంట్లో తనకి పని ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్.
రేపొద్దున్న డిశ్చార్జ్ కాబోతున్నాం కదా, మనతో పాటు తనని ఇంటికి తీసుకెళ్ళిపోదాం సార్. అలాగే, బాయ్ శాంతి. బాయ్ సార్. ఫాతిమా, సార్ నిన్ను పనిలో పెట్టుకోటానికి ఒప్పుకున్నారు. శుక్రియా, బహు శుక్రియా మేడం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నీ వస్తువులు తీసుకుని పొద్దున్నే వచ్చేసే, మాతో పాటే మా ఇంటికి తీసుకెళ్తాం. అలాగే మేడం, ఉంటాను మేడం. బాయ్ బేటా. ఎవరి అమ్మాయి? పని కావాలని వచ్చింది. సార్ వివరాలన్నీ కనుక్కొని ఓకే చెప్పారు. సార్ పని అయిపోయింది సార్. రజాబాబిని వాళ్ళు పనిలో పెట్టేసుకున్నారు. రేపొద్దున్న బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతుంది. నాకు తెలుసు బషీర్, ఏ ప్రాబ్లం లేకుండా పని అయిపోతుందని నాకు తెలుసు. నేను మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాను సార్. ఏసీపీ స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఎక్కడ నిజం బయటపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను. చెప్పాను కదరా, ఎలాంటి ఎంక్వైరీస్కైనా నేను సిద్ధంగా ఉన్నానని. అందుకే పోలీస్ రికార్డ్స్ నుంచి ఒక యాక్సిడెంట్ తీసుకున్నాను. ఆ యాక్సిడెంట్లో పోయిన వాళ్ల కథే మీ బాబీ రజియా కథగా మార్చాను. అలా రజియా ఫాతిమా అయింది. ఫాతిమా భర్త సత్యనారాయణ ఆమె భర్త అయ్యాడు. ఫాతిమా తల్లిదండ్రులు ఆమెకు తల్లిదండ్రులయ్యారు. నేను స్వయంగా గుల్బర్గాలో ఫాతిమా తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరు ఎంక్వైరీ చేసినా వాళ్ళమ్మాయి ఒక హిందువును చేసుకుని వెళ్ళిపోయిందని, వాళ్లకు సంబంధించినంతవరకు చచ్చిపోయిందని చెప్పమన్నాను. ఫొటోస్ కూడా చూపించొద్దన్నాను. వాళ్ళు అలాగే చేశారు. ఆర్కే పోలీస్ రికార్డ్స్లో రజియా చెప్పిన యాక్సిడెంట్ కోసం వెతుకుంటాడు. అదుంది. ఫాతిమా తల్లిదండ్రుల కోసం గుల్బర్గాలో చెక్ చేస్తుంటాడు. వాళ్ళు ఉన్నారు కాబట్టి రజియా చెప్పిందంతా నిజమని నమ్ముంటాడు. ఇక నిజం బయటకు రాదు. మీ బాబీ ఫాతిమాలాగా క్షేమంగా ఆర్కే ఇంట్లో ఉంటుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. అలాగే సార్. నిశ్చింతగా ఉండమన్నానని జాగ్రత్తగా ఉండడం మర్చిపోయావు. చాలా చాలా జాగ్రత్తగా ఉండు బషీర్. ఉంటాను సార్. ఇక వెళ్ళు. బషీర్ వాళ్ళ వదినా, ఎందుకో అంత పోలీస్ ఆయన ఇంటికి పోతుంది? ఆయన్ను చంపడానికా? నీకనవసరం. అది కాదు సూర్య, బషీర్ వాళ్ళ అన్నని చంపింది ఆర్కే కదని మీరే అన్నారు కదా బషీర్.